हाय फ्रेंड्स नेनु मी रामू फ्रेंड्स इवाल्टि वीडियोलो वच्चेसि कूलर गुरिंचि अल्लि ई योक्क कूलर अनेदि स्लोगा अयिते नडुस्तुंदि मनं तिप्ते मात्रमे ई तिरगडं अयिते जरुगुतुंदि सप्लै आन् चेयगाने मनकि वैब्रेट अयिते अवुतुंदि फ्रेंड्स मीरु इक्कड चूडोच्चु मनं तिप्तेने अदि रन् अयिते कावडं जरुगुतुंदि ఇప్పుడైతే ఈ వీడియోలో దాని గురించి ఏం ప్రాబ్లం ఏం చేస్తే ఇది క్లియర్ అవుతుంది అనేది ఇప్పుడైతే మనం తెలుసుకుందాం వైండింగ్ ప్రాబ్లమా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమా అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి కొంత ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ ఆ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మనం స్విచ్చెస్ అయితే వేయడం జరిగింది పవర్ సప్లై అయితే ఇందులోకి వస్తుంది ఈ యొక్క స్వింగ్ కూడా నడవడమైతే జరుగుతుంది మీరు చూడొచ్చు కానీ ఈ యొక్క మోటార్ అనేది వైబ్రేట్ అవుతుంది కానీ ఏ మాత్రం కూడా నడవడమైతే లేదు ఆ స్విచ్చెస్ కూడా ఆన్ చేసే ఉన్నవి ఒకసారి దీన్ని అయితే ఇప్పుడు తిప్పుదాం ఓకే మనకి తిప్పగానే ఈ యొక్క మోటార్ అయితే రన్ అవుతుంది కొంచెం స్లోగా అయితే రన్ అవుతుంది ఓకే మొత్తానికి అయితే ఈ యొక్క మోటార్ నడుస్తుంది కానీ స్లోగా నడుస్తుంది అదైనా మనం తిప్పినప్పుడే ఈ మోటార్ వచ్చేసి మనకి చుట్టూ తడగలు పెట్టినప్పుడు మనకి తిప్పడానికి అయితే రాదు అదొకటి గమనించాలి మీరు ఊకే తిప్పుకోవచ్చులే కానీ మన చుట్టూ తడగలు పెట్టినప్పుడు మనం ఊకే తీసి తిప్పి మళ్ళీ పెట్టాలంటే అది నైట్ టైంలో కరెంటు పోయి వచ్చినప్పుడు కానీ సంథింగ్ ఎప్పుడైనా మనకి చికాకు అయితే ఉంటుంది ఓకే మనం బంద్ చేసి వేయగానే ఈ విధంగా అయితే ఆ ప్రాబ్లం అయితే పెడుతుంది మీరు చూడొచ్చు తిప్పితే మాత్రమే రన్ అవుతుంది దీనికి కారణం వచ్చేసి దీని యొక్క కెపాసిటర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెకింగ్ అయితే చేసేద్దాం కెపాసిటర్ అయితే చేంజ్ చేసి చూద్దాం ఏ విధంగా క్లియర్ అవుతుందా లేదా అనేసి ప్రాబ్లం అయితే ఇది దీని యొక్క కెపాసిటర్ మనకి సీలింగ్ ఫ్యాన్ కానివ్వండి అలానే ఇంకా ఏ ఫ్యాన్ అయినా కానివ్వండి కెపాసిటర్లు ఉన్నప్పుడు మోటార్లు కానివ్వండి ఏవైనా కానీ ఫస్ట్ మనకి రన్నింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కెపాసిటర్లు అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనం ఒక కెపాసిటర్ అయితే పట్టుకొచ్చినా మీరు చూడొచ్చు కండెన్సర్ వేరే కూలర్ మోటార్ ఇది పర్ఫెక్ట్గా రన్ అవుతుంది ఇదైతే ఇప్పుడైతే దీన్ని తీసేసి దీన్ని అయితే పెట్టేసేద్దాం ఇంకోటి మనం తీసుకొచ్చింది ప్రజెంట్ అయితే ఇక్కడ కట్ చేసేసినాం ఈ యొక్క కెపాసిటర్ అనేది వీక్ అయిపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా ఈ యొక్క కూలర్ తెచ్చి దగ్గర దగ్గర ఒక 5 మంత్స్ అవుతుందంట 5 మంత్స్కి అయితే ఇంపోదుగా అనిపించింది నాకు కూడా ఇప్పుడైతే మనం ఈ యొక్క కండెన్సర్ మనం తీసుకొచ్చిన కండెన్సర్ అయితే దీనికి కనెక్షన్ చేసేద్దాం కనెక్షన్ చేసి చూద్దాం మ్యాక్సిమం అయితే వైండింగ్ స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇలానే అవుతుంది కెపాసిటర్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇలానే అవుతుంది ఓకే ఇప్పుడైతే మనం దీన్ని అయితే కనెక్షన్ చేసేద్దాం కనెక్షన్ చేసి దీని యొక్క పికప్ ఏ విధంగా ఉంది అలానే స్పీడ్ ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడైతే మనం చూద్దాం ఓకే కనెక్షన్ కూడా చేసేసినాం టేబుల్ గిట్ల ఏమి వేయకుండా ఒకసారి మనం మాన్యువల్గా అయితే ఇప్పుడు చెక్ చేసేద్దాం మొత్తానికైతే ఇది కెపాసిటర్ కనెక్షన్ చేసినాం ఇప్పుడైతే స్విచ్చెస్ వేసి ఒకసారి చూద్దాం మోటార్ రన్నింగ్ ఏ విధంగా ఉందనేది అసలు ఉందా లేదా లేకపోతే మనం మళ్ళీ తిప్పితేనే నడుస్తుందా అనేది ఇప్పుడైతే చూద్దాం ఓకే మనం పవర్ సప్లై అయితే ఇచ్చేసినాం ఓకే ఫ్రెండ్స్ అవి మనం తిప్పకుండానే నడుస్తుంది మీరు చూడొచ్చు పవర్ సప్లై పెట్టి స్విచ్ వేయగానే మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే నడుస్తుంది ఓకే మనం పైన స్విచ్లు ఎప్పుడు తిప్పేతామో అప్పుడు సింపుల్గా అయితే నడుస్తుంది అంత ఏం ప్రాబ్లం లేకుండా మళ్ళీ మీరు చూడొచ్చు మళ్ళీ స్విచ్చెస్ ఆన్ చేయగానే దానంతర అదే నడుస్తుంది స్పీడ్ కూడా కొంచెం ఇంక్రీజ్ ఉన్నది మనకి లో హై మీడియం ఈ విధంగా డిఫరెన్స్ అనేటివి ఏర్పడడం జరుగుతుంది ఇంతకుముందుకు మనకి డిఫరెంట్ అనేది ఏమాత్రం కూడాను ఏర్పడలేదు ఓకే స్పీడ్ అనేది ఈ యొక్క కండెన్సర్ అనేది ప్రాబ్లం అవుతున్నది దానివల్ల ఈ యొక్క ఫ్యాన్ ఏమాత్రం కూడా నడవడం లేదు అలానే సీలింగ్ ఫ్యాన్ కానివ్వండి అలానే మనకి మోటార్లు కానివ్వండి వీటి ప్రాబ్లమ్స్ అయితే ఉండడం జరుగుతుంది ఈ యొక్క కెపాసిటర్ అనేది ఏమాత్రం కూడా పనిచేయడం లేదు షార్ట్ సర్క్యూట్ కూడా కావడం లేదు మనకి రెండు పోల్స్ ఆనిస్తే కనుక
మొత్తానికైతే కెపాసిటర్ అయితే పోయింది. దీనికి ఎక్కడ కూడాను మనకి బాడీ కానకుండా మొత్తం టేపింగ్ అయితే చేసేద్దాం. టేపింగ్ చేసేసి దీన్ని మొత్తం కూలర్ చుట్టూ తడకలు కానివ్వండి, అలానే వాటర్ పైపులు కానివ్వండి, మొత్తం అయితే కనెక్షన్ చేసేసి ఫిట్ చేద్దాం. వీళ్ళకి ఏ ప్రాబ్లం ఉండకుండా మోటరు వేయగానే నడుస్తుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఆ ఫైనల్గా అయితే మీకు దీని యొక్క ప్రాబ్లం అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఏ విధంగా స్పీడు ఇంక్రీజ్ చేయాలి, ఏ విధంగా ఆగిపోయిన దాన్ని మనం ఏ విధంగా క్లియర్ చేయాలనేది. మొత్తానికైతే ఈ విధంగా కొన్ని కొన్ని సందర్భాలలో అయితే కండెన్సర్ ప్రాబ్లం అయితే ఉంటుంది కెపాసిటర్. కొన్ని సందర్భాల్లో అయితే వైండింగ్ స్టార్టింగ్ కాలిపోయినా కానీ ఈ యొక్క మోటార్స్ అయితే మనకి పికప్ అయితే ఉండవు, మనకి రన్నింగ్లో తిప్పగానే తిరుగుతాయి, కానీ ఓవర్ హీట్ కూడా అవుతాయి ఫ్రెండ్స్ ఆ వైండింగ్ పోయినట్లయితే. మొత్తానికి వీడియో అయితే ఇది, మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.